తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెలుగుపుడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం బ్లాక్ వద్దకు వెళ్లే సమయంలో బస్సు మట్టిలో కూరుకుపోయింది. బస్సును వెనుక భాగంలో క్రేన్ ద్వారా బెల్ట్ కట్టి లాగినప్పటికీ మొరాయించడంతో చేసేదేమీ లేక ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోని ఓ కారులో విజయవాడకు వెళ్లారు. అంతకుముందు వెలుగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి రెండు హైటెక్ బస్సుల్లో వచ్చిన జపాన్ బృందం అక్కడ కాలు కూడా కింద పెట్టలేదు. వారు వెళ్లిపోయాక అక్కడికి చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమావేశమై సచివాలయ నిర్మాణ మ్యాప్ను పరిశీలించి వచ్చినందుకు ఏదో తంతు నడిపినట్టు ముగించారు.